फ्रेंड्स वेलकम टू फ्रेशर्स नो तेलुगु यूट्यूब चैनल लेटेस्ट जॉब अपडेट्स को केयर ऑफ अड्डा टीएस एसपीडीसीएल నుంచి మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఆఫీషియల్ నోటిఫికేషన్ కి రీడైరెక్ట్ అవుతారు, లేదా గూగుల్ కి వెళ్ళి టీఎస్ ఎస్పీడీసీఎల్ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నోట్ అని టైప్ చేసినా గానీ ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది రావడం జరుగుతుంది. మా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారాగా మనకి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ క్యాడర్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఆఫర్ చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండ్ డేట్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి ఇక్కడ 70 వేకెన్సీస్ అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారాగా ఫిల్ చేయబోతూ ఉన్నారు. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం ఇక్కడ గమనించినట్లయితే 12th of May 2022 నుంచి మనకి అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేటప్పటికి మనకి 3rd of June 2022 వరకు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏమో 12th of May 2022 అండ్ ఎండ్ డేట్ వచ్చేటప్పటికి 3rd of June 2022. ఈ టైం పీరియడ్లోనే మనము అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మన అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ అనేవి ఎలా సబ్మిట్ చేయాలి ఏంటో కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాము. ప్రెసెంట్ ఇక్కడ తర్వాత నోటిఫికేషన్లో మనం గమనించినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేటప్పటికి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 44 ఇయర్స్. అండ్ అలానే ఇక్కడ పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. పే స్కేల్కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ 64,295 రూపీస్గా ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది మనకు తెలుస్తూ ఉంది. అండ్ ఫర్దర్గా మనం ఒకసారి నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి గమనించినట్లయితే మనము బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఆ బ్యాచిలర్స్ డిగ్రీ కూడా మనం ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనం కంప్లీట్ చేసి ఉండాలి. ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేషన్ అనేది మనము రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా కానీ మనం అచీవ్ చేయాలి తప్ప అనఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనం తీసుకోకూడదు. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్గా మనము మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 44 ఇయర్స్గా మనం తెలుసుకొని ఉన్నాం కదా. అండ్ అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం గమనించినట్లయితే ఏజ్ రిలాక్సేషన్స్ మనకి ఇక్కడ 5 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. అండ్ అలానే 10 ఇయర్స్ మనకి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది ఏ డేట్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అన్నట్లయితే మనకి ఇక్కడ 1st of January 2022 బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజ్ అండ్ మనం ఎలా అప్లై చేసుకోవాలో మనకి ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే హౌ టు అప్లైలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి. సో ఇన్ కేస్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క లింక్స్ అండ్ అలానే ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫీజ్ అనేది పే చేసి ఆ తర్వాత మీ అప్లికేషన్ అన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఫీజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి గమనించినట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్కి మనం విజిట్ చేసి మనం ఇక్కడ 200 రూపీస్ అనేది ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది అండ్ ఆ తర్వాత 120 రూపీస్ ఏమో మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఫీజ్ పే చేసిన తర్వాత మనము మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మనము ఏదైతే మనం ఫీజ్ పే చేస్తాం కదా, ఫీజ్ పే చేసిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో మన బేసిక్ డీటెయిల్స్ అనేవి మనకి ఎగ్జాక్ట్గా మనకి 10th క్లాస్లో అండ్ అలానే మనకి ఏవైతే సర్టిఫికేట్స్లో ఉన్నాయో మనకి ఆ సర్టిఫికేట్స్ ద్వారాగా మా సేమ్ హ్యాస్టీస్గా ఉన్నట్టుగా విధంగానే ఫిల్ చేసి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం ఫీజ్ పే చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తే తప్ప మన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడదు.
ఫ్రెండ్స్. సో లాస్ట్ స్టెప్ వరకు మనము కంప్లీట్గా వెళ్ళి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎలా అప్లై చేసుకోవాలో చెప్పారు కదా. సో ఫస్ట్ ఫీజ్ పే చేయాలి. ఫీజ్ పే చేసిన తర్వాత మళ్ళీ మనము అఫీషియల్ వెబ్సైట్లోనే మనము అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, ఫీజ్ పే చేయాలి. అండ్ మన ఫీజ్ పే చేసిన తర్వాత మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసుకొని మన బేసిక్ డీటెయిల్స్ అని రిమైనింగ్ డీటెయిల్స్ అని మనం ఇచ్చి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మన ఫోటోగ్రాఫ్ అనేది ఇవ్వాలి కదా. సో ఫోటోగ్రాఫ్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది మనకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మన ఫోటో ఉండాలి. ఫోటో కిందన మనకి సిగ్నేచర్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఫోటో పైన క్రాస్గా చేయడానికి వీల్లేదు. ఒక ఫోటో అండ్ ఫోటో కింద మన సిగ్నేచర్ అనేది మనం సైన్ చేసి మనం ఆ స్కాన్ చేసినదే ఆ ఫోటోని మనము అప్లై చేసేటప్పుడు మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కూడా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. 95% వేకెన్సీస్ అనేవి మనకి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ద సెన్స్ మనకి ఇక్కడ ఎండి అన్నట్లయితే మనకి ఈ డిస్కౌమ్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీటి కింద అంటే ఈ లోకల్ క్యాండిడేట్స్ కింద మనకి ఏ డిస్టిక్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ అనేవి వస్తున్నారో మనం ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయ్యి ఏ డిస్టిక్ క్యాండిడేట్స్కి ఈ 95% వేకెన్సీస్ అనేవి ఇస్తారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం ఇక్కడ ఫర్దర్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇక్కడ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏ డిస్టిక్కి చెందిన క్యాండిడేట్స్కి ఇక్కడ మనకి రిజర్వేషన్ ఆ 95% లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ ఉంటుంది కదా. ఆ 95% రిజర్వేషన్స్ అనేవి ఏ డిస్టిక్స్కి వస్తాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ డిస్టిక్ లిక్స్ మొత్తం లిస్ట్ అనేది మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, సూర్యాపేట్, మెదక్, సిద్దిపేట్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ హైదరాబాద్ డిస్టిక్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరికి ఈ 94% ఆఫ్ ద వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ మనకి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉంటారో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ మనము ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ని. సో ఆ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం గమనించినట్లయితే మనకి టోటల్ మనకి ఇక్కడ 100 మార్క్స్కి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 100 మార్క్స్లో మనకి 2 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్ ఏ చూసినట్లయితే మనకి 80 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సెక్షన్ బి వచ్చేటప్పటికి మనకి 20 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ ఏలో మన టెక్నికల్ సబ్జెక్ట్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ సెక్షన్ బి ఈ 20 మార్క్స్కి ఏమో మనకి జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతారు ఫ్రెండ్స్. సో టోటల్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసినట్లయితే 2 అవర్స్ అనేది ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 2 అవర్స్లో మనము ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ఇక్కడ గమనించినట్లయితే ఫ్రెండ్స్, 17th of July 2022 మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మనం చూసినట్లయితే జిహెచ్ఎంసి ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాస్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి అలాట్ చేసి అక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఫర్దర్గా మనం నోటిఫికేషన్లో మూవ్ ఆన్ అయినట్లయితే సో ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో ఒక ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.